నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆరోగ్యం సహకరించకపోవడంతో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది కంగవ. బిగ్ బాస్ హౌస్ వాతావరణం పడకపోవడం, నిద్ర లేకపోవడం, ఆకలి మందగించడం, ఇంటిపై బెంగతో ఇంటికి వెళ్లిపోతా దయచేసి నన్ను బయటకు పంపించేయండి, మీ కాళ్ళు ముక్కుతా బాంచన్ అని గంగవ్వ రెండో వారం నుంచి బిగ్ బాస్ నాగార్జునుల వద్ద ప్రాధాయపడింది. అయితే తొలి వారంలో గంగవ్వ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత గంగవ్వ లేని బిగ్ బాస్ హౌస్ ఉప్పు లేని కూర వంటిదని, హీరో లేని సినిమా మాదిరే ఉంటుందని ఈ షో చూసే ప్రతి ప్రేక్షకుడి భావన. అంతలా ఈ షోని ఓన్ చేసుకుంది ముసలియవ్వ గంగవ్వ. తొలివారంలో ఉన్న 16 మంది కంటెస్టెంట్లలో ప్రేక్షకులకు పూర్తి స్థాయిలో వినోదాన్ని పంచింది ఎవరైనా ఉన్నారు అంటే అది గంగవ్వ మాత్రమే. ఈ సీజన్ కంటెస్టెంట్స్ ఎంపిక సరిగా లేదని చాలా మంది పెదవి విరిచారు, కానీ గంగవ్వను ఎంపిక చేయడమే సీజన్4 లో హైలైట్ అని భావించారు. అయితే ఇది తొలివారం వరకు మాత్రమే. రెండో వారానికి వచ్చేసరికి గంగవ్వ ఆరోగ్యం పాడైంది. చక్కటి పల్లె వాతావరణంలో పెరిగిన గంగవ్వకు ఏసీ గాలి పడలేదు. కల్మషం లేని ఆ ముసలి మనసు కల్తీ మనుషుల మధ్య ఉండలేకపోయింది. పాత చీర తీసి పట్టుకోక చుట్టినంత మాత్రాన పల్లెగాలిని ఎలా మర్చిపోతుంది? ఏసీ పరుపులేసినంత మాత్రాన ఏళ్లనాటి మమకారం గుర్తురాకుండా ఉంటుందా? గంగవ్వ గంగవ్వ అంటూ బిగ్ బాస్ హౌస్ లో కనిపించే పలకరింపులు వాళ్ల పబ్బం గడుపుకోవడానికి తప్పితే గంగవ్వపై ఉన్న నిజమైన ప్రేమ కాదని గ్రహించింది. ఒకరితో ఒకరు పోటీ పడి మరీ గంగవ్వకు సేవలు చేస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చి సింపతి పొందేందుకు తెగ నటించే వాళ్లు కంటెస్టెంట్లు. ఈ కల్తీ ప్రేమల్లో ఇమడలేక నేను వెళ్లిపోతా అని కన్నీరు మున్నీరవుతూ తన బాధను రెండో వారంలోనే వ్యక్తం చేసింది గంగవ్వ. అయితే రెండో వారం బిగ్ బాస్ పరిస్థితి చూస్తే గంగవ్వ తప్పితే హౌస్ లో ఏమీ లేదు. కెమెరాలన్నీ ఆమెనే ఫోకస్ చేసేవి. మిగిలిన 15 మంది ముఖాలు, అప్పటికి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రాలేదు కాబట్టి ఆ మిగిలిన 15 మంది ముఖాలు ప్రేక్షకులకి కొత్త. వాళ్ల పేర్లు కూడా ప్రేక్షకులకి గుర్తుండేవి కావు. కనీసం హౌస్ లో ఉన్న వాళ్ళకే వాళ్ళ వాళ్ల పేర్లు తెలిసేవి కావు అంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత పెద్ద సెలబ్రిటీలు అని. అయితే ఆల్రెడీ సెలబ్రిటీ హోదా ఉన్న వాళ్ళకి ఉపయోగపడే కంటే ఏమీ లేని వాళ్ళను సెలబ్రిటీలుగా మార్చడం అనేది మంచి ఆలోచనే. ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే తొలివారంలో హౌస్ లో ఉన్న 16 మంది కంటెస్టెంట్లలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందైతే గంగవ్వ మాత్రమే. అందుకే ఆమె తొలివారంలో నామినేషన్ లో ఉన్న ఓట్ల ఓట్ల వర్షం కురిసింది. అయితే రెండో వారం వచ్చేసరికి గంగవ్వ ఆరోగ్యం పాడైంది. నిద్రలేమి ఆకలి లేకపోవడంతో బాగా నీరసించిపోయింది అవ్వ. దీంతో నాగార్జున ముందే నేను వెళ్లిపోతా పంపించేయండి అంటూ బోరున విలిపించింది. కానీ నాగార్జున ఆమెకు సర్ది చెప్పి, నిన్ను ఇక్కడ నుంచి పంపడం మా చేతుల్లో లేదు, నిన్ను ఉంచాలన్నా పంపాలన్నా నిర్ణయం ప్రేక్షకులదే, నీ అన్నగా చెప్తున్నా ఇక్కడే ఉండు అని హౌస్ లోకి డాక్టర్లను పంపి ఆమెకు వైద్య పరీక్షలు చేయించారు. ఆట మొత్తం గంగవ్వపై నడుస్తున్న సందర్భంలో గంగవ్వను బయటకు పంపిస్తే రేటింగ్ పై తీవ్ర ప్రభావం పడుతుంది. గంగవ్వ మినహాయిస్తే మిగిలిన 15 మందిలో ఒక్కరంటే ఒక్కరు కూడా రెండో వారంలో ఎంటర్టైనర్ లేరు. ఇప్పుడంటే మోనాల్ లవ్ ట్రాక్, అవినాష్ కామెడీతో పాటు మిగిలిన ఇంటి సభ్యులంతా అలవాటయ్యారు కాబట్టి ప్రేక్షకులు చూస్తున్నారు. మొదట్లో అయితే గంగవ్వే బిగ్ బాస్ కి బాస్ అన్నట్టుగా ఉంది. అలాంటి సందర్భంలో గంగవ్వను రెండో వారమే ఇంటికి పంపిస్తే రేటింగ్ పై ప్రభావం పడే అవకాశం ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ గంగవ్వను హౌస్ నుంచి బయటకు పంపడానికి అటు బిగ్ బాస్ వాళ్లు గాని ఇటు హీరో నాగార్జున గాని సుముఖత వ్యక్తం చేయలేదు. అందుకే రెండో వారంలో గంగవ్వ ఆరోగ్యం సహకరించకపోయినా ట్రీట్మెంట్ చేయించి మరీ బలవంతంగానే ఆటలాడించారు. అయితే గంగవ్వ తిరిగి కోలుకుంది, కానీ మొదటి వారంలో మాదిరిగా యాక్టివ్ గా లేదు. ఉన్నానంటే ఉన్నాను అన్నట్టుగానే ఆటలాడింది. పైగా హౌస్ లో ఉన్న వాళ్లంతా వాళ్ల కోసం వాళ్ల ఆట ఆడకుండా గంగవ్వ కోసం ఆట ఆడడం మొదలు పెట్టారు. ఆమెను బాగా చూసుకున్నట్టు నటిస్తే జనంలో సింపతి పెరుగుతుందని, ఓట్లు పడతాయని సేఫ్ గేమ్ ఆడడం మొదలు పెట్టారు. కెప్టెన్ టాస్క్ లో సరిగా పార్టిసిపేట్ చేయకపోయినా గంగవ్వని కెప్టెన్ ని చేయడం, ఫ్యాషన్ షోలో కూడా గంగవ్వనే విజేతగా ప్రకటించడం లాంటివి గంగవ్వను తన ఆట తనను ఆడకుండా చేశాయి. ఇక ఐదో వారానికి వచ్చేసరికి గంగవ్వ హౌస్ లో ఉన్నా లేకపోయినా ఒకటే అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఈ పరిస్థితిని తీసుకొచ్చింది కంటెస్టెంట్స్. ఈ 5 వారాల్లో మోనాల్, అభి, అఖిల్ లవ్ ట్రాక్ తో పాటు మిగిలిన కంటెస్టెంట్లు సోహైల్, మెహబూబ్, అరియానాలు బాగా పుంజుకున్నారు. ముఖ్యంగా ఇప్పుడు బిగ్ బాస్ ఆట మొత్తం మోనాల్ పైనే అన్నట్టుగా నడిపిస్తున్నారు. ముక్కు మొహం తెలియదంటూ ఎవరిపైనైతే కామెంట్స్ వినిపించేవో వాళ్ళంతా ఇప్పుడు బాగానే ఫోకస్ అవుతున్నారు. ఈ తరుణంలో గంగవ్వను స్పెషల్ గా ట్రీట్ చేయడంపై బాగా విమర్శలు వచ్చాయి. ఆమె హౌస్ లో ఉంటే ఆట డిస్టర్బ్ అవుతుందని, ఆమె పార్టిసిపేట్ చేయడం కూడా తక్కువే కావడంతో 5వ వారంలో గంగవ్వను పంపించే ప్రణాళికను సిద్ధం చేశారు. ఇక 2వ వారంలో నేను ఉండలేని ముర్రో అని గోల చేస్తే, పర్లేదు ఉండు గంగవ్వ, నిన్ను ఉంచడం పంపడం మా చేతుల్లో లేదన్న వాళ్లే 5వ వారం గంగవ్వను తిరిగి అదే అనారోగ్య కారణాలు చూపించి హౌస్ నుంచి బయటకు పంపించారు. నిజానికి గంగవ్వకు హౌస్ నుంచి వెళ్లిపోవాలని ఉన్నప్పటికీ 2వ వారంలో ఉన్నంత అనారోగ్యంగా అయితే 5వ వారంలో లేదు. కానీ అప్పుడు వైద్యుల్ని పంపి సర్ది చెప్పి గంగవ్వను కంటిన్యూ చేయించారు. కానీ 5వ వారంలో గంగవ్వ ఇంటి నుంచి వెళ్లిపోతుందంట బిగ్ బాస్ అని బిగ్ బాస్ ని నాగార్జున రిక్వెస్ట్ చేయడం, బిగ్ బాస్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, గంగవ్వ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేయడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. 2వ వారం గంగవ్వ హౌస్ నుంచి బయటకు వచ్చేస్తే టీఆర్పి
రేటింగ్ పై తీవ్ర ప్రభావం పడేది. కానీ ఐదో వారంలో ఆట పుంజుకున్న తర్వాత గంగవ్వ హౌస్ నుంచి బయటకు వచ్చేసినా పెద్దగా ప్రభావం ఏమీ లేకపోవడంతో అప్పట్లో బ్రతిమిలాడి హౌస్ లో ఉంచిన నిర్వాహకులు ఈసారి మాత్రం గంగవ్వ మాటను కాదనకుండా బయటకు పంపించేశారు. మొత్తానికైతే గంగవ్వ తనంతట తానుగా హౌస్ నుంచి బయటకు వచ్చి తనకు ఉన్న గౌరవాన్ని అయితే కాపాడుకోగలిగింది. కంటెస్టెంట్ గా 63 ఏళ్ల వయసులోనూ పూర్తి న్యాయం చేయగలిగింది. నిజంగానే గంగవ్వ హెల్త్ బాగాలేదు అందుకే పంపేశారనేది ఒక్కటే కారణమైతే ఆ పని రెండో వారంలోనే ఎందుకు చేయలేదు? అప్పట్లో గంగవ్వను హౌస్ నుంచి బయటకు పంపించడం మా చేతుల్లో లేదు, అది ప్రేక్షకుల ఇష్టం అని చెప్పిన నాగార్జున ఐదో వారంలో గంగవ్వని ఎందుకు బయటకు పంపించారు? ఆమె అనారోగ్యమే కారణమైతే రెండో వారంలోనూ ఇంతకంటే బలహీనంగా ఉన్నప్పుడు ఎందుకు బయటకు పంపించలేదు అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి, అలాగే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.